సరే, ఇప్పుడు ఒక ప్రాక్టికల్, ఒక అమ్మాయి లైఫ్ కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తాను మీకు, దాని సొల్యూషన్ చెప్పండి. అలా అయితే ఆ అమ్మాయి విలేజ్ నుంచి మామూలు నార్మల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చి హైదరాబాద్ పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చింది. ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఇద్దరు పిల్లలు. ఒకరోజు పిల్లలు తీసుకొచ్చి, అమ్మాయి మామూలు చదువుకుండి, యూట్యూబ్ తెలియదు, నెట్ తెలియదు, ఏమీ తెలియదు, అమ్మాయికి నాలెడ్జ్ లేదు, ఆ అమ్మాయి మొగుడు ఫోన్ కూడా ఒక 20 సంవత్సరాలుగా ఏం జరుగుతుందో కూడా చూడాలని కూడా తెలియనంత అమాయకురాలు. పిల్లలు తీసుకొచ్చి ఫోను, ఇదిగోమ్మ నాన్న ఇవన్నీ చూస్తున్నారు అని చెప్పి పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఫోన్ చూపించారు. ఇది ఏమిటి, ఎలా చూస్తారని పిల్లల దగ్గర నుంచి నేర్చుకుంది ఆ తల్లి. చూసిన తర్వాత మొగుడిని పిలిచి అడిగింది, పిల్లలు చూపిస్తున్నారు ఇలా మీరు చూస్తున్నారని, ఇవి వాళ్ళు కూడా చూస్తున్నారు, మీరు ఈరోజు ఏం చూసారు, నిన్నేం చూసారు, గత 5 ఏళ్ళుగా మీరు చూసేవన్నీ పిల్లలు పిల్లలు కూడా చూస్తున్నారు, సో ఇలా మీరు చెయ్యొద్దు అని చెప్పింది. నేను ఇలాగే చేస్తాను, నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నాడు. మీ నీడ పిల్లల మీద కూడా పడకూడదు అని అంది. ఓకే, అంటే ఆయన వన్ ఫైన్ మార్నింగ్ ఆయన తాగే ఔన్స్ గ్లాస్తో సహా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈవిడికి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్ ప్రొఫెషన్ లేదు, ఇద్దరు పిల్లలు, ఎలా బతుకుతుందని వెళ్ళిపోయాడు అతను. ఇప్పటికి 5 ఏళ్ళు అయింది, అసలు అతనికి బాధ్యత ఉందంటారా? ఎక్కడుంది బాధ్యత? లేదు. మరి ఇప్పుడు అడగడమే తప్పు అంటున్నారు, ఫోన్ ఫోన్ అక్కడ చూడలేదు అమ్మాయి. మరి మరి పిల్లలు చూసి, పిల్లలు ఇప్పుడు ఎవరికి తప్పు, ఎవరి జీవితం ఇప్పుడు మట్టిలో కలిసిపోతుంది అక్కడ? ఇది పాయింట్. ఇవి కొన్ని కేసులే కదా అంట. అవును, ఇది ఇలాంటిది ఒక కేసు. అవును. ఇప్పుడు ఈ అమ్మాయికి సొల్యూషన్ ఏంటంటే పోలీస్ కేసు పెట్టడమే. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇంత ఎక్సెంట్రిక్ థింగ్లోకి వెళ్ళిపోతే, ఇంత ఎక్స్ట్రీమిటీలోకి వెళ్ళిపోతే తప్పకుండా దీనికి లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిందే, తప్పకుండా సెపరేషన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇలాంటిది ఆ వాళ్ళు ఎవరి జీవితంలో అయిందని ప్రతి వాళ్ళ జీవితాల్లో ఎలా అవుతాయి? అవును, ఇది అందరికీ అవ్వదు. అవును. పైగా ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఈ అమ్మాయి చదువుకోలేదు, ఆ అమ్మాయికి తెలియదు. ఇప్పుడు జనరల్గా శోధించదలుచుకునే వాళ్ళు భర్త ఏం చూస్తున్నాడు, అతని ఫోన్ ఎలా ఆపరేట్ చేస్తాడు, లేదా దానికి ఏదో నెంబర్ పెట్టాడు, ఈ అమ్మాయి దాన్ని కోడ్ డీకోడ్ చేసి సాధించేయగలుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ వీళ్ళు మళ్ళీ కలిసిన్నా, లేదా ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకున్నా, ఈ అమ్మాయి మనసులో థాట్ ఏముంటుంది, అమ్మో ఈయన మళ్ళీ ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దామని అనిపిస్తుందా? అనిపించదు. దాన్నే కదా చెప్తున్నాడు, మీరు కీల్ చేసుకోవాల్సింది దేన్ని? ఇప్పుడు వస్తువు పనిచేస్తుందో లేదో చూసి మనం షాప్లో టెస్ట్ చేసుకున్నట్టుగా మనుషుల్ని టెస్ట్ చేయకూడదు. టెస్ట్ చేస్తే నువ్వు వెతకలేవు, వాళ్ళ సంగతి పక్కకు పెట్టు, మనం హాయిగా ఉండాలా ముందు? ఇప్పుడు పిల్లలు కూడా వెతకద్దంటారు. పిల్లల్ని చూడండి, పిల్లల్ని చూడొచ్చని చెప్తున్నా నేను. ఓకే, పిల్లల్ని శోధించాలి, మగవాళ్ళది కూడా శోధించండి. వన్ టైం ఒకసారి మాట్లాడు, ఈ మాట్లాడుకున్న తర్వాత నీ బుద్ధిని అటువైపు వెళ్ళనివ్వకుండా ఉండే వ్యాపకం ఏదైనా మీరు పెట్టుకోవాలి. ఒకసారి గనక మనకి లోపల అనుమానం పురుగు ప్రవేశించిందా, ఇక దాన్ని బయట పెట్టలేము. అది ఈగో ఎలాంటి పురుగో, అనుమానం కూడా అలాంటిదే. అనుమానం పెనుభూతం అని చెప్పి వాళ్ళు చిన్నప్పుడు, అది పోదు, వదిలిపెట్టద్దు మనని. ఇప్పుడు అనుమానంగా కాదు, యాదృచ్ఛికంగా చూసావు, దాని మీద సెర్చ్ చేసావు, నీకు తెలిసింది, అతన్ని అడిగావు, లేదా అతను ఆ మగవాడే అమ్మాయిని అడిగారు. ప్రతిసారి ఇలా మాట్లాడితే మేమేమే చేస్తామా అని వీళ్ళు పోట్లాడతారు. వాళ్ళు అడిగారు, మీరు మీరు మాట్లాడుకున్నారు, ఇది చెయ్యొద్దు, ఇలాంటివి పనికిరావు, ఇది రేపు పొద్దున్న బయట పెడితే మన పిల్లల జీవితాలు ఇలా అవుతాయని మీరు సాధితా పాయిదాగా మాట్లాడుకోండి. కొంత దీని మీద అదుపు సాధించండి, ఎంతో కొంత. తర్వాత లెట్ గో చెయ్యండి. కానీ ప్రతిరోజు నువ్వు శోధిస్తాను, ప్రతిరోజు నేను మీ ఎక్కడికి వెళ్తున్నాడో స్పై చేస్తాను అంటే అది తప్పు కాదు. దానివల్ల వాళ్ళు తప్పు అమర్యాద కాదు, నువ్వు హాయిగా ఉండవు కదా. అవును, నువ్వు హాయిగా ఉండవు, ప్రశాంతత ఏది జీవితానికి? ఇంకా ఇక ప్రశాంతత లేదు, నువ్వు తింటున్నా పడుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళినా ఏం కొంపు మునిగిపోతుందో. ఇక నీ జీవితానికి స్థిమితమే లేనప్పుడు ఇంకా కలిసి ఉండటానికి ఏమీ అర్థం లేదు. ఇప్పుడు మగవాళ్ళ సంగతి చూద్దాం. ఒకదేదో బ్యాడ్ థింగ్ జరిగింది అనుకుందాం, మిగిలిన గుడ్ థింగ్స్ అన్నీ చిన్నవైపోతాయి కదా. అవును కదా, మనం ఏం చేయొచ్చు, ఈ గుడ్ థింగ్స్ని కొంచెం పెద్దవిగా ఆలోచిస్తే ఈ బ్యాడ్ థింగ్ చిన్నదిగా తోస్తుంది మనకి. సో అల్టిమేట్గా అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సింది. ఏమిటి సమస్య తీవ్రంగా ఉంటే వదిలేయండి, ప్రతిసారి ఇదే చెప్తాను నేను, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను ఇదే చెప్తాను. సమస్య తీవ్రమైతే, నువ్వు తప్పించుకోలేని స్థితి వస్తే ఖచ్చితంగా తెంపేయటమే, ఏదైనా సరే ఎవరితోటైనా, అటు పెద్దవాళ్ళతో కానీ పిన్నవాళ్ళతో కానీ పార్ట్నర్తో కానీ. కానీ చిన్నపాటి సమస్యల్ని భూతద్దంలో నుంచి చూసి దాన్ని బాగా పెద్దది మీరే ఆలోచనల్లో చేసుకుని తెంపుడికి వెళ్ళొద్దు. జాగ్రత్త పడండి. పోనీ నీ జీవితం, నీతో పాటు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలుంటే మరి వీళ్ళని సరిగ్గా తీసుకెళ్ళాలా? వీళ్ళకు కూడా జీవితం మీద అనుమానం కలుగుతుంది కదమ్మా. మీరు అది ఆలోచిస్తున్నారా అసలు? ఇప్పుడు నాకు అనుమానం కలిగింది అనుకుందాం, ఎవరో ఒక స్త్రీకి భర్త మీద అనుమానం కలిగింది, మగవాళ్ళు ఇంతే 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 మగవాళ్ళు ఇలాగే చేస్తారని నమ్మితే మోసం చేస్తారు. ఓకే, ఈ పిల్లవాడు మగపిల్లాడు ఉంటే వాడేమనిపిస్తుంది, మగవాడు మోసం చేయొచ్చు అనే భావన మగపిల్లాడికి,
ఆడపిల్లలకి మగవాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు కాబట్టి మగ పెద్దవాళ్ళని నమ్మకూడదని ఆడపిల్లలకి మనం ఇద్దరిని చెడగొట్టామా, దీనివల్ల ఇంకో ఇద్దరు చెడిపోతారు రేపు పొద్దున. ఎంతమందిని చెడగొట్టినట్టు ప్రగిగా జీవితానుభవాలు ఎవరివి వాళ్ళవే కానీ రెండో వాళ్ళవిగా ఉండవు. మన జీవితానుభవాన్ని మనం చూసి ఆడపడుచులతోటో అత్తగారితోటో భర్తలతోటో ఇబ్బంది పడి జీవితం ఇలాగే ఉంటుందని పిల్లలకి ప్రబోధిస్తాం. నీ జీవితం ఉందని నీ తోటి ఉన్న వాళ్ళ జీవితాలు అలా ఉండకపోవచ్చు. అక్క చెల్లెల జీవితాలు కూడా ఒకళ్ళకి తాగుబోతు మొగుళ్ళు దొరుకుతారు, రెండో వాడు బంగారు కొండ కావచ్చు, రెండో అల్లుడు మనం చెప్పలేకపోతాం. ఇప్పుడు దీన్ని చూసి ఇది అది ఒకేలా ఎలా ఉంటాయి, మనకి చేతి వేళ్ళే ఒకలా లేవు కదా. ఇప్పుడు మనం ఇంప్రెషన్ ఇవ్వకూడదు కదా, పిల్లలకి అభద్రతా భావాన్ని కలిగించకూడదు. ఇప్పుడు ఒకళ్ళే ఉంటే మీరు మీరు కొట్టుకున్నారు సరే ఏదో సెపరేట్ అయ్యారు అనుకో, పిల్లలు ఉన్నప్పుడు పిల్లల పెరుగుదలతోటి ఇబ్బంది వేరేది, వీళ్ళకి చదువులు ఎట్లాగా, వీళ్ళకి సంపాదన ఎట్లాగా, వీళ్ళని సెటిల్ చేయడం ఎట్లాగా, ఇవన్నీ శేష ప్రశ్నలే. ఇవి కాకుండా వాళ్ళ మనసులు రేపొద్దున ఎలా అవుతాయి అనేది చూడాలి. ఇప్పుడు ఒక భర్త తాగొచ్చి భార్యను కొడతాడు అనుకోండి, తాగబోతు మొగుళ్ళు దెబ్బలు తినే పెళ్ళాల కథలు కూడా బోల్డ్ చదువుతుండే వాళ్ళు ఇది వరకు, ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి. తను కొడతాడు, ఈ పిల్లలు చూస్తూ ఉంటారు, ముగ్గురు నలుగురు మగ పిల్లలు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ అమ్మని రక్షించాలని ఉంటుంది చాలా, తండ్రి మీద అయిష్టం ఏర్పడుతుంది, పెళ్ళాలను బాగా చూసుకోవాలని చిన్నప్పుడు అనిపిస్తుంది. కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక వీక్ మూమెంట్లో పిల్లలు చేతులు ఎత్తేస్తారు. నలుగురు పిల్లలుంటే ముగ్గురు కనీసం భార్యలను కొట్టేవాళ్ళుగా తయారవుతారు, ఒకడే బెటర్గా ఉంటాడు. భార్యల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళు అదే చూస్తూ పెరుగుతారు. తాగటం తప్పు కాదనిపిస్తుంది, చిన్నప్పుడు అసహించుకుంటారు, చీచీ తాగకూడదని. కానీ కొంచెం పెద్ద అయ్యాక దాని మీద ఏం అదుపు ఉండదు, ఎందుకంటే వాడి సబ్కాన్షియస్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆడపిల్లలు కూడా అత్తవారితో అడ్జస్ట్ అవ్వకపోవడానికి సగం కారణం తల్లులే, ఎందుకంటే వీళ్ళు అత్తగారులు దుర్మార్గులని, ఆడపడుచులు పాపిష్టి వాళ్ళని వీళ్ళు మాట్లాడి 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 పిల్లల బుర్రలో దాన్ని ఫిక్స్ చేసేస్తారు. మన జీవితానుభవం మన పిల్లల జీవితానుభవాలు కావు, సాధారణంగా జరగదు అట్లా. కానీ ఇప్పుడు నేను అవస్థపడ్డాను నా పిల్లకి తెలియచేయాలి అని అనుకుంటాం. అది ఎలా అంటే పరిగెడితే పడతాం, పరిగెడితే పడతాం, తడిగా ఉన్న నేల మీద గబగబా నడిస్తే జారి పడిపోతాం అన్నంత కామన్ థింగ్గా మనం వ్యక్తులతోటి సంబంధాలను కూడా జనరలైజ్ చేసేస్తాం. బురదలో నడిస్తే పడతాం మా కదా, బురదలో నడిస్తే పడిపోతాం. ఇప్పుడు మనం పల్లెటూరు వెళ్ళామనుకోండి, ఎవరైనా పల్లెటూరులో ఉన్నవాళ్ళు పల్లెటూరు వెళ్ళిన వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేసి చూడండి, ఈ బురదలో నడుస్తూ ఉండగా జారిన గుర్తులు రెండు మూడు చోట్లే కనపడతాయి. పల్లెటూరు వాళ్ళకి బొటన వేలు బురదలోకి గుచ్చి నడవడం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బై ప్రాక్టీస్. కొత్తగా వెళ్ళిన వాళ్ళు లేదా ఏదైనా పాల్మాలిపోయి అంటే ఎక్కడో ఏదో ధ్యాసలో ఉండి నడిచే వాళ్ళే జారుతారు, అందరూ జారి పడిపోరు. మరి జనరల్గా అయితే బురదలో జారి పడాలి కదా, వాళ్ళంతా ఎలా తిరిగేస్తున్నారు? సో దాన్ని జనరలైజ్ చేయడానికి వీల్లేదు. జీవితాలు కూడా అంతే. ఇప్పుడు ఈ అమ్మాయి మొగుడు భర్తతో ఇబ్బంది పడింది, దాని ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది, కొత్తగా పెళ్ళైన మేనగోడలు కూడా వస్తే ముందు నుంచి చూసుకుంటూ ఉండు, మగవాళ్ళు ఇలా చేస్తారంటే ఏ అనుమానము లేని పిల్లకి కూడా మొగుడు ఫోన్ టెస్ట్ చేయాలని ఉంటుంది. నువ్వు ఎందుకు పాస్వర్డ్ పెట్టుకున్నావు, నువ్వు నన్ను మోసం చేస్తావా అని ముందే అడగటం మొదలు పెడతారు. వాడు అందులో బ్యాంక్ కార్డులో బ్యాంక్ నెంబర్లో ఏవో పెట్టుకుంటాడు, అకౌంట్ నెంబర్లో ఆ జాగ్రత్తగా వాడు పాస్వర్డ్ పెట్టుకుంటాడు. ఈ పిల్ల ముందు నుంచే స్టార్ట్ చేస్తుంది. ఇది ఎందుకంటే ముందు చూసిన జీవితానుభవం వల్ల. ఎవరి జీవితానుభవం వాళ్ళదే, మీకు అయిందని పక్క వాళ్ళకి అవుతుందని లేదు. సక్సెస్ఫుల్ మ్యారేజెస్ సగం పెళ్ళిళ్ళు కాదు, ఇంకా అనకూడదు అట్లా. 90% సక్సెస్ఫుల్ మ్యారేజెస్ లెట్ గో చేయటం వల్లే సక్సెస్ అవుతాయి. అవును అని సమాధానం రాకపోతే చూడండి, మీరు మనం క్షమించకపోతే లేదా మగవాడే క్షమించి ఊరుకోకపోతే సంసారాలు నడవు. ఇండియా కూడా మిగిలిన దేశాల్లాగానే ఎక్కువ డైవర్సులు, ఎక్కువ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మ్యారేజెస్ తోటి నిండిపోతుంది. ఈ క్షమాగుణాలు పెద్దవాళ్ళు కూడా మనకు అలవాటు చేస్తారు. ఇప్పుడు నా బట్టి వాళ్ళు అంటే నేను కూడా ఇలాగే నా దగ్గరకు వచ్చిన పిల్లలు చెప్తాను, చూసి చూడట్టు ఊరుకో పాప, ఎక్కడో చోటు ఊరుకో, నీకు కావాల్సింది చేయించుకో, నేను ఇచ్చి సలహా ఇలా అయితే చెప్తాను అనమాట, నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వు నాకు అది చేసి పెట్టు, బాగుంది కదా బార్టర్ సిస్టమ్, నువ్వు ఇలా చేసినా నేను మీ అమ్మా నాన్నకు చెప్పలేదు, నేను ఎవరికి చెప్పట్లేదు కాబట్టి నువ్వు నాకు లొంగి ఉండు అని లొంగ తీసుకోండి. ఈజీ మెథడ్, చిన్నపిల్లలకి మాట చెప్పడానికి అనమాట, ఇలా చెప్తే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. లెట్ గో చేయకపోతే సంసారాలు ఉండవు. ఏదో ఒక దశలో ప్రతి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు క్షమించేసుకునే ముందుకు తీసుకుపోతూ ఉంటారు. దానికి మన ఆర్థిక పరిస్థితులు, మన పిల్లలు, మన తాలూకు ఉద్యోగాలు, మనకి ఏ సపోర్టు ఏ పక్కన లేకపోవటాలు, వాటి వల్ల కూడా
కొంత మన 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 కుటుంబ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, మన పెద్దవాళ్ళు, మన కజిన్స్ అందరూ ఏమనుకుంటారు, నలుగురు నానా విధాలుగా చెప్పుకుంటారు. కాబట్టి క్షమించో మాట్లాడుకోకుండాను ఎలాగోలాగా కొంతమంది భార్యాభర్తలు సంవత్సరాల తరబడి మాట్లాడుకుని వాళ్ళు బోల్డ్ మంది తెలుసు నాకు, ఇంట్లో ఉంటారని మామూలుగా నడిచిపోతుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఏదో సందర్భంలో కోపాలు వచ్చినాయి, మళ్ళీ మా అమ్మ నాన్న మాట్లాడుకోరు అని చెప్పే వాళ్ళు కూడా, పిల్లలు కూడా కనిపిస్తారు. వీళ్ళిద్దరు గోడలతో మాట్లాడుకుని పని నడిపిస్తూ ఉంటారు. అయితే సంసారం రోడ్డు మీద పడలేదు, పిల్లలు చక్కగా ఎదిగారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అల్లుళ్ళు వచ్చారు, మనవలు పుట్టేశారు, వాళ్ళకి బాగానే ఉన్నారు. అంటే ఇది సంతోషమా ఇదేనా పెళ్ళి అంటే అని మీరు అడుగుతారు. ఇప్పుడు కాదు, సంతోషం కాదు, నువ్వు సెపరేట్ అయిపోతావు, నువ్వు ఒకదానివే ఉంటావు, అది సంతోషమా? మీ పిల్లలు సజావుగా పెరగరు, అప్పుడు అది సొసైటీలో మీకేం సరైన గుర్తింపు ఉండదు. అది అవన్నీ సంతోషాన్ని ఇస్తాయి. అంటే మనకి సంతోషాన్ని ఇవ్వడానికి ఏ విషయము లేనప్పుడు మిగిలినవేవీ లేవు, దీంట్లో సర్దుకుంటే సరిపోతుంది. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు విడాకులను సమర్థించరా అని గట్టి ప్రశ్న? లేదు 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 లేదు. ఎవరి కోసం? అల్టిమేట్గా విమనే సఫర్ అవుతుంది. అల్టిమేట్గా సఫర్ అయింది విమనే. ఆవిడ దృష్టి మీరు ఎక్కడున్నా ఏం చేసినా కలిసి ఉన్నా ఒంటరిగా ఉన్నా పిల్లలతోటి ఉన్నా ఎప్పుడు సఫర్ అవ్వాల్సింది ఆడవాళ్ళే.